నార్త్ న్యూస్ పండుగ సీజన్ లో ప్రశాంతంగా వండుకొని తినడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ను పాడు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా మార్కెట్ లో కూరగాయల ధరలు సెంచరీ దాటేశాయి. ఏ పచారీ సామాన్లకో కాయగూరలకో సంచి పట్టుకుని బయటికి వెళ్తే గుండెలు బరివెక్కకుండా ఇంటికి వస్తామన్న గ్యారంటీ అయితే లేకుండా పోతుంది. ఒక కొత్తిమీర కొనాలన్నా 50 రూపాయల నోటు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ సీజన్లో మిడిల్ క్లాస్ వాడిని భయపెట్టి చంపేస్తున్నాయి తాజా ధరలు. దసరా పండుగ వేళ పెరిగినటువంటి వంట నూనె ధరలు సైతం సామాన్యుడి చేతి చమురు వదిలిస్తున్నాయని చెప్పాలి. పామాయిల్ గతంలో 95 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 125 రూపాయలకు చేరింది. ఇక సన్ఫ్లవర్ విషయానికి వస్తే అదైతే 110 నుంచి 135కు పెరిగింది. ఇలా ఆయిల్ రేట్లు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, వరంగల్ లో కూరగాయల ధరలు మోత మోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా టమాటా అయితే 100 రూపాయలు దాటింది. మీరున్న ఏరియాలో ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా వారితో? ఏం చెప్తున్నారు? ఎస్, టమాటా చట్నీ, టమాటా రసం, టమాటా కర్రీ, ఇలా టమాటా కాంబినేషన్ లేదే బుక్క దిగని వినియోగదారులకు మాత్రం ఇప్పుడు నిజంగా టమాటా ముట్టుకుంటే షాక్ తగులుతుంది. ఆ విధంగా టమాటాల ధరలు పెరిగిపోతున్నాయి. ఈసారి వచ్చే దీపావళి వరకు నిజంగా ఉల్లిగడ్డ బాంబుల తరహాలోనే టమాటా బాంబులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విధంగా టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. కారణం మొన్నటి వరదల ఎఫెక్ట్. ఆ వరదల ఎఫెక్ట్తో ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు రావాల్సినటువంటి టమాటా దిగుబడి అనేది దారుణంగా తగ్గిపోయింది. ప్రతి రోజు దాదాపు 18 నుండి 20 లారీల టమాటా ఇక్కడికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు దిగుబడి అవుతుంది. అక్కడ వరంగల్ మార్కెట్ నుండి వివిధ ప్రాంతాలకు టమాటా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. కానీ మదనపల్లి నుండి ఎక్కువ ఇక్కడ దిగుబడి అవుతుంది. కానీ గత నెల రోజుల క్రితం సంభవించినటువంటి వరదల నేపథ్యంలో, వానలు వరదల కారణం వల్ల టమాటా దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గత వారం 10 రోజుల ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి. ప్రస్తుతం 100 రూపాయలు టమాటా ధర నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతుంటే వ్యాపారులు కూడా వారికి సరైన వ్యాపారం లేక టమాటా తీసుకొచ్చిన టమాటా కూడా ఈ విధంగా సాయంత్రం వరకు కొనుగోలు చేసేవారు లేక కుళ్ళిపోవడంతో వారు కూడా దిగులతో తలలు పట్టుకుంటున్నారు. ఈ టమాటా ధర ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. వచ్చే దీపావళి వరకు దాదాపు 150 రూపాయల వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ వ్యాపారాలు వారు మాటలు చేస్తారు. చెప్పండి, టమాటా ధర ఇంత పెరగడానికి కారణం ఏంటి? వాహనాల వల్ల టమాటా ధర పెరుగుతుంది. మద్దెనపల్లి, ఆంధ్ర. మరి ఇప్పుడు ఇన్ని టమాటాలు మిగిలిపోయాయి, మరి వీటి పరిస్థితి? ఇక రేపు సగం బారబోసుడు అవుతుంది. పూతల కుళ్ళి మచ్చలు అంతా మంచిగా అత్తలేదు టమాటా సుధా. మరి ఎట్లా ఇప్పుడు మిగిలిపోయిన టమాటా చేస్తారు? మేము ఇక రేపు ఏరి మళ్ళీ వారబోసుడు అది. సో ఇది ఈ విధంగా ఒకవైపు టమాటా ధరలు పెరిగిపోవడం వల్ల కొనుగోలు లేక విలవెళ్ళిపోతున్నటువంటి వ్యాపారులు, ఈ విధంగా మిగిలిన టమాటా కూడా పారబోసే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద అయితే ఒక్కసారిగా ఇటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఆయిల్ ధర కూడా గత నెల రోజుల వ్యవధిలోనే ప్రతి కిలో పైన 25 రూపాయల పైగా పెరిగిపోయాయి. ఇటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఇంకోవైపు టమాటా ధర ఊహించని విధంగా ఒక్కసారిగా విధంగా సెంచరీ క్రాస్ చేయడంతో వినియోగదారులు అయితే లాభోదీపం అంటున్నారు. ఈ దసరా నిత్యావసర వస్తువుల ధరలు చూస్తేనే సామాన్యుడు గుండెదడ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.